नमस्ते अंदर की एट्लू मंचिगुन्नारा नाकू बिग बॉस लो सायतम लासिया बिड्डे नामाना उंडी वंटल चेसुकुंटा मंचिगा चेसिंदी అది ఏంది కూరలంటే ఉప్పు కారం కొద్దిగా మనకు తెలంగాణకు ఎక్కువ ఎరుక ఉప్పు కారం అయినా మంచిగా పప్పు చేసి ఉడుకు మంచిగా చేసు చేసి అంటే అయిన వాళ్ళ అవ్వ తిందురాయి అని పిలుచు అత్తన్న బిడ్డ అంటే నాకు వేసి ఇచ్చు అది ఆమె లాసి అంటే నాకు ఒక పెద్ద బిడ్డ అని నేను తేజ్ మీద చెప్పిన ఇప్పుడు సైతం చెప్తా అది తీయాల లంబాడిపల్లెకు మా ఊళ్ళకు లాసి అత్తంది అచ్చిన వాళ్ళ చిన్న మళ్ళీ ఒక వీడియో ఒక ఎంట్రీ సైతం చేసుకుంటా ఊరంతా చూపిస్తా మా ఇల్లు చూపిస్తా మా పొలాలు చూపిస్తా మా చేనులు చూపిస్తా అంతట దింపుకొని అత్త నా బిడ్డ ఇప్పుడు అత్తది అచ్చిండాలి ఇప్పుడు అక్కడ ఉండవచ్చు దాన్ని చూపిస్తారా అండి ఎట్లున్నావే మంచిగున్నా బిజీ బిజీ ఉన్నా నీ కొడుకు ఎట్లున్నా నా కొడుకు మస్తున్నాడు ఇంత దూరం నేను తీసుకురావాలా వద్దా అని ఆలోచించి తీసుకురాదు అమ్మ వద్దులే మనమే మాస్క్ వేసుకొని తిరుగుతున్నాం మా వాడు వేసుకోడుగా మనం వేసుకుంటే కర్ణం లేదు మన ఆడు ఐదారు మాటలు అంత గుచ్చిర్రు కానీ ఇదంతా నొప్పి పెట్టింది కానీ మన కర్ణం అసలే లేదంటావా లేదు మళ్ళీ ఫినాలేకి వెళ్తే మళ్ళీ టెస్ట్ చేస్తారే తప్పది కరోనా టెస్ట్ చేయించుకుంటానే ఇప్పుడే అట్లా దిగినా వచ్చినా వెళ్దా మా ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళాం కాలు కడుకుందా చెప్పే ఎవరు వచ్చిర్రు ఎప్పుడు ఇక్కడికి ఎవరు రాలే తిన్నావా తిన్నా ఏం తిన్నావు పప్పు అన్నం తింటావా కూసో పప్పు అన్నం వద్దు వద్దు అసలు తిన్నావు అంటావా మరి అవ్వా లాసి అవ్వా చెప్పవ్వా నువ్వు చెప్పాలి నువ్వు నవ్వకవ్వా ఏమి నవ్వ నవ్వడం కూడా పాపం అయిపోయినా నవ్వను ఇంకా నవ్వను నువ్వు నవ్వవు కానీ మరి ఎన్ని రోజులు ఆయే ఎంత మంచిగా ఉన్నారు నేను అచ్చించి బిగ్ బాస్కి ఏమనిపించింది బిగ్ బాస్కి ఏమనిపించింది తెలియదు కానీ మాకైతే చాలా బాధ వేసింది కానీ నిన్న ఎంత హ్యాపీగా చూస్తుంటే అమ్మయ్య ఓకే బయటకు వచ్చిన ప్రశాంతంగా ఉన్నావు అక్కడ నాలుగు గోడల మధ్యలో పాపం ఉండలేకపోయావు కదా కానీ నీతో నేను కనెక్ట్ అయిపోయాను కదా కొంచెం సడన్ గా వెళ్ళిపోయేసరికి కొంచెం వారం పది రోజులు బాధేసింది చాలా బాగా అనిపించలేదు బాగా అనిపించలే నీకెట్లా అనిపించింది మమ్మల్ని అందరిలో వదిలేసి వచ్చిన తర్వాత ఏ వదిలేసిన వాళ్ళు చెప్పిన లాస్ ఇంటికి పోవాలి అలా బాగా అబ్బాయిని చూసుకోవాలి చూసుకోవాలి కొడుకునే అది చేసింది రా ఎన్నిసార్లు అది చేస్తాను అనుకున్నావు ఎప్పుడు నీ కొడుకుని వాడు మంచి స్కూల్కి వెళ్ళాలని వెళ్ళాలి పడాలని వెళ్తాడు ఆయన వెళ్తాడు ఆయన వెళ్తాడు ఆయన చేసుకుంటాడు ఆయన ఇద్దరు చేసుకుంటాడు ఇద్దరు చేసుకోవాలి ఈ రోజుల్లో మా వారికి నేను ఒక్కదాన్ని మా వాడికి కూడా ఒక్కటే ఉండాలి ఏమెరక ఇద్దరు చేసుకునేది నువ్వేమెరక పోయినాయి ఇప్పుడు అవన్నీ మరి బిగ్ బాస్ లా నేను వచ్చినాక ఉన్నాను రోజులు ఎట్లా అనిపించింది అంటే ఇక బిగ్ బాస్లో తప్పదు కదా ఏమంటారు ఒక్కొక్కరు వారం వారం వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకెట్లుంటుంది ముసలి వేయిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది గంగవ్వ ఏమడుతున్నా ఇంకేమన్నా అర్థమవుతుందా అట్లా ఎప్పుడైనా మేము ఫీల్ అయినా మా చెప్పు మా అవ్వ నేను అంటుండే కదా అవ్వనే అట్లా మాట్లాడుతుంది అవ్వనే నాకు అన్ని విషయాలు లోపల చెప్పినవు నేనైతే బయట కత్తి మీరు ఉంటుంది మరి మీకు ఎట్లా అనిపించింది బాధ అనిపించింది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కాకపోతే మేమే మా మనసుకు చెప్పుకున్నాం అచ్చా ఓకే అవ్వ ఇష్టమైన ప్లేస్కే వెళ్ళింది కదా బాగుంటుందిలే అవ్వ సంతోషమే మాకు ముఖ్యం అని అనుకున్నాం నాకు బయట సంతోషం ఉంది మీకు లోపల మరి మా మాకు బాధ వేస్తుంది కదా మరి పది రోజుల దాకా మాకు కొంచెం అట్లా ఉనింది ఈ బిడ్డ లేకుండా ఇది మాట్లాడు కూర్చుంది నేనైతే బాధపడ్డాను అమ్మా ఇద్దరు ఒకేసారి వెళ్ళారు నువ్వు ఒకేసారి నేను చెప్పేది కదరా నువ్వు చెప్పినావు నువ్వు అట్లా అంటే అన్ని నిజమైపోతున్నాయి ఎందుకట్లా ఇద్దరు ముగ్గురికి చెప్పింది బుజ్జి అట్లే వద్దులే ఇప్పుడు అందరికీ బయట నాచ్చిన ఒకళ్ళు ఉంటారా అవునవును ఇట్లా పేరు చెప్తుంది వాళ్ళు వచ్చేస్తుంది చెప్తుంది సుజాత కూడా నెక్స్ట్ నువ్వేం స్టేజ్ మీద చెప్పింది రా నేను ఇప్పుడు పోతాను అప్పటికి అత్తవన్న సుజాత ఇప్పటికీ అంటది నువ్వు తీసుకొచ్చుకు నేనే తీసుకొచ్చుకున్నా అని చెప్పిన అంతే అదే నీ మాట ఏమంటారా పవర్ అలాంటిది అంతే నువ్వు చెప్తే ఏదైనా అయిపోవాలి అయిపోతే కానీ ముగ్గురు నువ్వు అవ్వ అవినాష్ కూర్చొని జోక్ నైట్ కూర్చొని బెడ్ పైన మస్తు బాగుంది ఎట్లా
మస్తు ఎంజాయ్ చేస్తుండే. నువ్వు వచ్చిన తర్వాత వెతరిని చాలా మిస్ అయినా. వచ్చి నీ బెడ్ పక్కన క్యాప్టెన్ బెడ్ మీద పడుకుంటుండే కదా నువ్వు, ఆ బెడ్ మీద వచ్చి కాసేపు కూర్చుంటుండే, ఇంకా లేవని ఇంకంతే. కాసేపు అట్లా మిస్ అవుతుంది, ఆ బెడ్ నుంచి అలాగే చూస్తూ ఉండేదాన్ని. మరి వంటలు ఎట్లున్నాయి? ఇంక ఎట్లు నేను చేస్తే మాత్రం బాగున్నాయి. నేను వచ్చిన రోజు మీకు అదే అర కిలో చికెన్ వచ్చింది, దాన్ని అనుకున్నారా? తిన్నాం ఇంకా. నువ్వు లేవని బాధపడి చికెన్ ఎక్కడ బాధపడుతుందో అని తినేసినవి. ఇంకా చెప్పాలి, ఇంకా నువ్వు చెప్పాలి. అసలు ఉంటారు నేను ఎట్లుండి మీ అల్లుడికి చెప్పు కొంచెం, నేను కష్టపడ్డాను లేదా కొంచెం మా అల్లుడికి చెప్పు. అదా ఏం కష్టం లేదయ్యా, టాక్సులు ఆడతారు ఇట్లే అయితేనే, మోకాలు తోముతారు, తానాలు చేస్తారు, తెల్లారత నాగారం సార్ వస్తాడు, శుక్రవారం పొద్దుకి అన్ని జాబులు పెడతారు, ఇట్లా తినబడతాయి. నేనైతే ఇట్లనే వేసుకుంటా వీళ్ళని చూసి. ఫ్రైడే రాగానే ఇంకా గ్రూమింగ్ డే, అందరు మొఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోడు, కాయకి అంతే అంటే ఏం పని లేదు. ఇక వచ్చిండు అంటే అయితే ఇక ఉన్నాయి నగలు అన్ని పెట్టుకుంటారు, కళ్ళ కుట్టేద్దా డ్రెస్సులు చేంజ్ చేసుకుంటారు. అయ్యో డ్రెస్సులు గిట్లా పంపిడు మా ఆయన బాధపడ్డది. మరి అయితే బిగ్ బాస్ లా మరి నోయల్ ఎందుకు వెళ్ళొచ్చిండవా? నోయల్కి బాగాలేదు కదా, నీకు తెలుసు కదా. అంటే నేను ఉండగా అదే నొప్పులు నొప్పులో ఉంటే నొప్పులు ఉండే, దాని తర్వాత వాపులు ఎక్కువైనాయి. బాగాయి రోజు వస్తుండే డాక్టర్ వస్తుండే చెక్ చేశారు, మళ్ళీ దాని తర్వాత వాపులు ఎక్కువైపోయినాయి. ఇంకా సడన్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి బయటికి పంపించారు, మళ్ళీ వస్తాడేమో అనుకున్నారు కానీ రాలే. కానీ ఒకళ్ళు అత్తారు ఒకళ్ళు అత్తారంటే ఎవరు రాలేదుగా, ఎవరు రాలే. అదే ఎవరో వస్తారు ఎవరో వస్తారు అనుకున్నాం, ఎవరు రాలేదు. ఒక వీక్ ఎలిమినేషన్ లేకుండా చేశారు కదా, అందుకే తక్కువ అయ్యారు. ఇప్పుడు తక్కువ ఇక్కడ 17 మంది అయినా ఇక వారానికి ఒకరు వెళ్ళిపోవాలి కదా, సో అప్పుడు బయట నుంచి ఒకరు రావాలి. కానీ ఈ టైంలో మళ్ళీ 16 రోజులు ఉండి ఎవరు వస్తారు చెప్పు, అలా రాలేదేమో. అంటే ఇక పోదని అన్నాడా పంపించిర్రు? మళ్ళీ ట్రీట్మెంట్ చేయించి లోపలికి పంపిస్తామన్నారు, కానీ ట్రీట్మెంట్ కాలు బాగా అవ్వలేదు మరి ఏమో తెలియదు, సో లోపలికి అయితే మళ్ళీ పంపించలేదు. ఇక నోయలు వెళ్ళిన వల్ల మరి మంచి ఆటలు మంచిగా జరిగినాయి, అన్నీ బాగానే జరిగినాయి. గొడవలు అయినాయి ఎవరితో అవుతాయి కదా, గొడవలు బాగానే టీవీలో ఏం కనిపించినాయి అవే, ఇంకా అయ్యే గొడవలు అయినాయి. బిగ్ బాస్ లాకు నేను వచ్చిన వాళ్ళే మన అందరం కూడిన వాళ్ళకి ఎట్లా అనిపించింది? అవ్వ ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది, అందరం కూర్చొని అవ్వ తెలుసా అవ్వ అవ్వకి పెయిన్లు చూస్తుండే చూజాత. నేనైతే అయ్యో ఏం జరుగుతుంది బిగ్ బాస్ అయినా అని అనుకునేదాన్ని. కానీ అవ్వతో కలిసి ఫస్ట్ స్టార్టింగ్లో అర్థం కాకపోతే నువ్వు స్పీడ్గా మాట్లాడతావు కదా, నాకు అప్పుడు అర్థం కాకపోతుండే. ఒక వారం రోజులు టైం పట్టింది అవ్వకి నేను ట్యూన్ అవ్వడానికి, కానీ దాని తర్వాత బాగా అనిపించింది. రోజు రాత్రి వచ్చి మనం ఎన్ని మాట్లాడుకుంటుండే కదా, అవన్నీ చాలా మిస్ అయినా. సో స్టార్టింగ్ అయితే నాతో మాట్లాడలేదు ఎక్కువ, నేనే అవ్వ దగ్గరికి వెళ్ళేదాన్ని, ఎందుకంటే అవ్వ చుట్టూ చాలా మంది ఉండేవాళ్ళు, చుట్టూ అందరు రావాడుతుంది. నేను కొంత పెద్ద మనిషిని అయితే ఇక మరి లో చదువుకున్న పిల్లలు మీరు జాబు అంకర్లు అయిపోతుంది, ఇక నేను ఎట్లా నాకు కొద్దిగా భయం అనిపించదా, మరి నా దగ్గరికి వెళ్ళాతే ఇక అందరినీ నా బిడ్డలు నమ్మని మరి అందులో అనుకుంటాను. మెల్లగా ఎవరు లేనప్పుడే వెళ్ళేదాన్ని, వచ్చి మాట్లాడేదాన్ని, జ్యూసులు వేసి ఇచ్చేదాన్ని. మళ్ళా వాటర్ మిలన్ జ్యూస్ ఎక్కువ తాగుతుంది నాకు, అదే వాటర్ మిలనే కావాలి. అది వంటకాడ మళ్ళీ నిన్నే ఉంచినమా లేదా మంచిగా చేస్తాన్నవని. ఇంకా వంట గురించి ఎందుకు లేవే, ఊరికే వంట అనగానే నాకు ఇంట్లో వంట చేయాలంటే భయం వేస్తుంది. అదే అక్కడ గంత మంచి చేసినావు కదా అవ్వ నువ్వు. అవును చాలా బాగా చేసి, మరి అయితేవనే కానీ ఎవరితో చెప్పగానే పప్పులు ఏం వేసినవు రా మరి ఆ రోజు. నువ్వెందుకు మమకారం అనేది దొరుకుతుంది, అది కొంచెం ఎక్కువ కలిపా అంతే, కొన్ని పడింది కొందరికి పడలేదు అంతే. అందుకే మోసంచులు అయిన అయితే అనే కానీ మరి నేను టాక్సులు ఎట్లా ఆడిన బిడ్డ, అందులో ఎవరెవరు మంచిగా ఆడిరు, ఎవరెవరు మంచిగా ఎంజాయ్ చేసి. నువ్వు ఉన్నప్పుడు నువ్వే దున్నినావు కదా రోబో టాస్క్ లో, ఇక్కడ మమ్మల్ని అది చెప్పినా ఇక్కడికి వెళ్ళి కిడ్నాప్ అనగానే అవ్వా నువ్వునేనే కాదు మనమే కదరా, ఫస్ట్ అయినా ఏదైనా నేను గెలిచినా నువ్వు ఉన్నట్టు, నువ్వు గెలిచిన టీం మన టీం మనమే కదా. కానీ నీ పర్ఫార్మెన్స్ మహానటివే, నువ్వు వెళ్తుంది వస్తుంది ఏం చేస్తుంది. మేమేమో లోపల ఎవరన్నా వస్తే వెనకాల నుంచి ఇలా పట్టుకోవాలి ప్రాక్టీస్ చేసాం కదా, ఒక పక్క అవ్వ నవ్వుతూనే ఉంది. అవ్వా చెప్పు, మనం ఏ గేమ్లు ఆడినా కానీ నేను వచ్చేదానికైతే మనది ఒక్కటి బాదుకోవాలి.
మేము వచ్చే దానికి ఐదు వారాలు ఐదు రకాలు పెడితే అది ఐదు రకాలు మనకే గెలిచిన మనది వచ్చి అంతేనా అంతే ఇక్కడ ఈ టాస్క్ ఉంది కదా హోటల్ టాస్క్ లో అవ్వ ఉంటారు మంచి ఫుడ్ పెడతాను 500 ఇయ్యాలంటే ఇయ్యదే ఏమన్నా వచ్చి ఏమడుగుతావు రొయ్యలు అడుగుతావు ఏమడిగావు చెప్పు బోటి కూర అడుగుతుంది కానీ ఏమి ఇవ్వకుండా ఏమి అడగకుండా అఖిల్కి మాత్రం బాగా ఇచ్చావుగా చెప్పు అఖిల్కు 6000 ఇచ్చిన మాకు 500 ఇచ్చా 500 ఎక్కడ 6000 ఎక్కడ అట్లయినా కాప్టెన్ కావాలని చేసిన అంతే ఇక మనిషికి ఒక పరి కావాలి వీళ్ళందరూ నన్న మనకేమో ఎప్పుడు ఆడబట్టి వాళ్ళు ఒకసారి కానేది అని అనుకున్నా నీకు 500 ఇచ్చిన దీనికి 500 ఇచ్చిన సుజాతకి 500 ఇచ్చిన హరికి 500 ఇచ్చిన ఇక అన్ని వేసి ఇక పిల్లగానుకున్న పైసలే పెట్టిన కానీ ఆయన గెలవలే అది పెట్టిర్రు ఈ పొద్దుగల టాక్స్ పెట్టారు అది అదే అదే అయిపోయి ఎట్లా అండి మరి ఆ టాస్క్ ఇది ఇది పెట్టారు కదా పెట్టారు కదా కానీ సోహెల్ బాగా ఆడాడు అంటే సోహెల్ ఎట్లున్నారు గట్టిగా ఉన్నాడు కొంచెం వీళ్ళు బంధం ఉన్న వాళ్ళకు పక్కగా గట్టిగా ఉన్న వాళ్ళకు కొద్దిగా వేరేట్గా ఉండదా మరి నువ్వు బయటకు అత్తివి మరి ఎట్లా అనిపించింది ఎట్లా అనిపిస్తుంది ఇంకా బాగానే అనిపిస్తుంది లోపల ఉన్నంత వరకు కొడుకు కోసం కష్టపడాలి ఎలాగైనా సరే మనం చివరి వరకు ఉండాలి అని అనిపిస్తుంది ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ అయ్యి కదా కొడుకు దగ్గరికి వెళ్తాను అట్లా కాదు లోపల ఉందా ఇంకేమన్నావా అవ్వా బయట ఏం జరుగుతున్నాయోను ఏం పోతున్నాయోను ఎట్లా అని అక్కడ బాధపడ్డారు అందరు నేనైతే ఏం బాధపడి నాది బయట బాధపడిన నా బిడ్డలు ఎక్కడ నా మనవాళ్ళు ఆయన కొడతా ఉంటే అట్లా అన్నా ఆయన కొడతా ఉంటే ఇక నాది అంతే కానీ ఇంకా నువ్వైతే ఎక్కువ అన్నావు ఏందాను ఏం జరిగేది తెలుతలేపా ఎట్లని ఏమైతుందో ఏం పోతాందో నేను మా ఇంట్లో గురించి కాదు బయట జనాలు మన షో ఎట్లా అవుతుంది అది అది చెప్పట్లేదు కదా నాకు సార్ మనకి ఏం చెప్పలేదు కదా ఏం ఏం జరుగుతుంది ఏం లేదు చెప్పలేదు ఏం చెప్పలేదు అదే ముచ్చట అట్లా అవే మాట్లాడుతున్నాం అంతే మరి ఇప్పుడు ఏమనిపిస్తుందిరా ఇంకుండపోతే అనిపించిందా ఎందుకు అతినంటే లేదు మనకి ఎంతవరకు రాసుంటే అంతవరకే ఉంటామే దానికంటే అత్యవసరం వద్దు సో ఒకవేళ చివరి వరకు ఉండాలనిపిస్తే ఉండాలని రాసుంటే అక్కడ వరకు ఉండేవాళ్ళం బట్ ఎంతవరకు ఉన్నాను అంతవరకు ఎన్ని రోజులు ఉంది బిగ్ బాస్ ఇంకా ఈ వారం ఒకటే ఇంకా ఈ వారం అయితే అయిపోతుంది కదా ఎవరు గెలుతారో బిడ్డ నువ్వు చెప్పాలి నువ్వు చెప్పు గెలుతారు గెలిచిన వాళ్ళు అత్తరు మన ఊరికి ఎవరు గెలిచినా ఇప్పుడు 5 మందిలో ఒకరే కదా 5 మందిలో ఒకరు ఎట్లా తిరిగి గెలుస్తారులే గెలుస్తారు మనం భయాలను ఎదుర్కోము మళ్ళా ఫినాలేకి పిలుస్తారు అనుకుంటా కదా అదే లోపలికి పోతాం మళ్ళీ ఒకసారి లోపలికి ఏమో తెలీదు పంపిస్తా ఉన్నారు కానీ మళ్ళీ ఏం చెప్పలేదు ఇంకా వెళ్తామో లేదో తెలీదు కానీ ఫినాలేకి అయితే వెళ్తాం అనుకుంటా ఒక్కసారి లోపలికి పోయితే మంచిగుండు మనం ఇక ఎంజాయ్ చేసేది ఒకరోజు ఉంటాం అని ఒకరోజు ఉంటామన్నా ఏమో పిలిస్తే అయితే వెళ్దాం అందరం కలిసి వెళ్దాం అందరూ మంచిగా ఉన్నాం కావాలి సరేనా మళ్ళీ కలుస్తూనే ఉంటాం లొకేషన్ ఏడెనిమిది మంది బామ్మర్లు వస్తారు పెద్దలే ఎంత మంది వస్తారో పర్లేదు సరిపోతుంది మంచి పెద్దగా ఉండాలి అంతే ఎంత మంది వస్తే జాగ్రత్తగానే పోరా ఎక్కిచ్చా పోరా అక్కడ అంటే ముందర
ఉంటారు.